సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన ఏ సినిమా చేసినా కూడా వందల కోట్లకు పైగానే వసూళ్లు నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతం జక్కన్న 3RR మూవీని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్ర బడ్జెట్కు పరిమితి పెట్టుకోకుండా జక్కన్న వర్క్ చేస్తూ ఉన్నాడట. ఇక నిర్మాత దానయ్య కూడా ఎంత అడిగితే అంత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ భారీ షెడ్యూల్ను రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. ఇక అప్పుడే ఈ సినిమాను దక్కించుకునేందుకు బయ్యర్లు కూడా పోటీ పడుతున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 3RR సినిమా ఓవర్సీస్ బిజినెస్ పూర్తయిందట. దుబాయ్కి చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అన్ని భాషలకు సంబంధించి ఓవర్సీస్ హక్కులను 65 కోట్లకు చేజిక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే చైనా విడుదల హక్కులు మాత్రం ఆయనకు దక్కలేదట. ఇక 3RR సినిమాను 350 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల హక్కులు, ఇతర డొమెస్టిక్ మార్కెట్ ఇంకా ఓపెన్ చేయలేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి మల్టీ స్టారర్లు, బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కావడంతో ఈ సినిమా దాదాపు అన్ని హక్కులు కలిపి 400 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది అనేసి ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తూ ఉంటే 3RR చిత్రం భారతదేశంలోనే సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది అనేసి అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ రేంజ్లో రికార్డులను నెలకొల్పుతున్న 3RR ఇక విడుదలైన తర్వాత బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తూ ఉంటే 3RR చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తుంది అనేసి మెగా నందమూరి అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.